करना है ना। మీలేం ప్రశ్న అడగండి అడుగు ఏనైనా అవి అవి తినొచ్చానా పోయిన వారు రాలేదేంటి పోయిన వారం వచ్చావా లేదా మరి పోయిన వారం చెప్పాను విగ్రహాలకు అర్పించింది మనం తినవచ్చా అదేనా తినవచ్చు యోహాను రాసిన ప్రణగ్రంథంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:20 ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరుచుచున్నది ప్రకృతిలో దేవుడు చేసింది ప్రతిదీ అయితే అవి తినవచ్చు ఈ ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు చూడు అక్కడ తాను ప్రవక్తనని చెప్పుకొంచున్న యజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు యజబెలు ఎవరు ప్రవక్తని మగాళ్ళని అయితే ప్రవక్త అంటారు ఆడవాళ్ళని అయితే ప్రవక్తిని అంటారు ప్రవక్తిని అవునా ఇది ఎవరు దీన్ని ప్రవక్తినిగా చేశారు దేవుడు ఏమైనా ఇది ఇశ్రాయేలీల రాజులలో ఆహాబ్ అనే రాజుకి ఇది భార్య అవునా ఇశ్రాయేలీల రాజుల్లో ఆహాబ్ అనే ఆయనకి ఈ భార్య మరి ఇశ్రాయేల్ ఎవరి పిల్లలు దేవుని పిల్లలు దేవుని పిల్లలకి దేవుని పిల్లలైన వారికి దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పేవాడు ఈవిడున్న కాలంలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు ఎవరైనా ఏలియా ఏలియాకి ఈమెకి పడదు ఏలియాకి ఈమెకి పడదు ఇస్రాయేలీలు ఎవరి మాట వినాలి ప్రవక్త మాట వినాలి ఇస్రాయేలీలు ఎవరి మాట వినాలి ప్రవక్త మాట వినాలి ఏలియా చెప్తాడు ఈ మాట ప్రవక్త దేవుని ప్రవక్త అయిన ఏలియా ఏం చెప్పడు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది నేను ప్రవక్తని దేవుడు నాతో కూడా చెప్పాడు మీరు విగ్రహాలకు బలిచ్చింది తినండి అని అంటున్నారు ఒరే కెమెరా కొట్టుకోవడం చూడు స్క్రీన్ మీద బొమ్మ కొట్టుకుంటుంది అంటుంది ప్రవక్తని అని చెప్పుకొని ఏలియా లేకపోయేసరికి నేనే ప్రవక్తని అని చెప్తుంది చెప్పి ఏం చేస్తుందట నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నది సరే విగ్రహం ఉంది దేవుడా కాదు పళ్ళు కాయలు ఆకులు పువ్వులు ఇస్తారు మరి అవన్నీ నేల నుండి మొలిపించింది ఎవరు దేవుడు విగ్రహం నిజంగా దేవత కాదు అంతే కదా కానప్పుడు అక్కడ అర్పించింది
తినొచ్చు అన్నా తినకూడదు అన్నా, తినొచ్చు అన్నా తినకూడదు అన్నా, తినొచ్చు అనేది ఆనాడు తినకూడని ఇశ్రాయేలుని బోధిస్తుంది. ఇది కొత్త నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో విగ్రహాల దగ్గర పెట్టింది తినకూడదు, కొత్త నిబంధన కాలంలో దేన్నైనా తినొచ్చు. పాత నిబంధన కాలంలో యెజబెల్ అనేటువంటి అంటే ఆహాబు రాజు భార్య ఉండేది. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెబుతున్న ఎగ్జాంపుల్ అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని దగ్గర ఉంచుకున్నావని తుయతరులో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి, అందులో ఒక సంఘం పేరు తుయతైర, అంటే క్రైస్తవులు. క్రొత్త నిబంధనకి మనమేమని పిలువబడ్డాం? క్రైస్తవులు అని పిలువబడ్డాం, ఇస్రాయేలీలు కాదు. క్రొత్త నిబంధనలో ఇస్రాయేలీలు, యూదులు, బెన్యామీనులు తప్పితే మిగిలిన 10 గోత్రాల వారు లేరు క్రొత్త నిబంధన కాలానికి. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు యూదా గోత్రానికి చెందినవాడు, అపొస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. వీళ్ళే ఉన్నారు, బెన్యామీనీలు యూదులు కలిసి యూదులుగా పిలువబడ్డారు. తండ్రి ఇస్రాయేల్ కనుక ఇస్రాయేలీలను వీళ్ళు కూడా అనిపించుకుంటారు. పాత నిబంధన కాలంలో విగ్రహాల దగ్గర పెట్టింది తినకూడదని పాత నిబంధన కాలంలో చెప్పిన మాటది. ఈ తుయతేరులో ఉన్న సంఘస్థులు ఎలాంటి వాళ్ళట? క్రైస్తవులే. క్రైస్తవులైన వీళ్ళు ఎలాంటి ఏ తప్పు చేస్తున్నారని చెప్తున్నాడు? అయినను నీ మీద తప్పు 1:20 ఒకటి నీకు మోపవలసి ఉన్నది. ఎలయనగా ఏమనగా? తాను ప్రవక్తిని చెప్పుకొనుచున్న యజబెలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఇస్రాయేలీలు పరిపాలన కాలంలో యజబెల్ అనేటటువంటిది ఆహాబు భారీగా ఉండేది. అక్కడికి యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన క్రీస్తు శకం 90 నాటికి, అంటే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల్లోనూ, క్రీస్తు శకం 90 ఏళ్లలోనూ, అంటే సుమారు 800 సంవత్సరాల క్రితం ఉన్న ఆహాబు రాజు భార్య అయిన యెజబెల్ ఉందా ప్రకటన గ్రంథం రాసేటప్పటికి? లేదు. మరి ఎందుకు ఆ పేరు ఉపయోగించాడు? అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని నీ దగ్గర పెట్టుకున్నావు సంఘంలో. అంటే యెజబెలు లాంటి క్యారెక్టర్ ఉన్న, యెజబెల్ క్యారెక్టర్ ఏంటి? ఆ రోజుల్లో విగ్రహాల దగ్గర ఉండకూడదు, ఉన్న వాటిని తినకూడదనే దేవుని ఆజ్ఞకు బదులుగా తినవచ్చని, అంటే అగెనిస్ట్, దేవుని ఆజ్ఞలకు భిన్నంగా ఉండేవాళ్ళు. దేవుని మాటలకు భిన్నంగా ఉండమని చెప్పేది ఎవరు? దయ్యం. దేవుని మాటలకు భిన్నంగా ఉండమని చెప్పేది ఎవరు? దయ్యం. కనుక 800 సంవత్సరాల తర్వాత, యెజబెలు తర్వాత 800 సంవత్సరాల కాలంలో ప్రకటన గ్రంథం రాయబడింది, యోహాను గారు రాశారు. ఈ తుయతీరులో ఉన్న సంఘంలో ఎలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఉన్నారట? యెజబెల్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. పైగా ఏమని చెప్పుకుంటారట? నేను ప్రవక్తని, దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు చాలామంది అసలు స్వస్థతలు లేవు, స్వస్థతలు అనేవి లేవు, ఎవడు చేయలేడు. ఒకళ్ళు చేసుంటే ఆసుపత్రులు ఉండవు, అవునా కాదా? స్వస్థతలే ఉంటే ఆసుపత్రులు ఉండవు. భోజనానికి ఎంతమంది ఉంటారని ప్రభు అడిగాడు అపొస్తలుల్ని, శిష్యుల్ని. ఉంటారు ప్రభు 3,000-5,000 వరకు ఉంటారు అంటే, ఇద్దరికి మాత్రం భోజనం పెట్టబడుతుంది అని అన్నాడా? ఉన్నళ్ళందరినీ కుర్చీ మీద అందరినీ కిందని కూర్చోమన్నాడా లేదా? ఆయన ప్రసంగం వినడానికి వచ్చి 3 రోజులుగా భోజనం లేని వాళ్ళందరినీ ఇద్దరిని ఉండమన్నాడా? అందరినీ ఉండమన్నాడా? పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 8,000 మంది తెలీదు, ఎక్కడ చూసినా ఇళ్ళే ఎక్కువ మనకి. 8,000 మంది ఉన్నప్పుడు ఇద్దరికే భోజనం పెడతానన్నాడా? హలో, అందరికీ భోజనం పెడతానన్నాడా? అది నువ్వు ఆలోచించు, అందరికీ పెడతాడు. ఇప్పుడు మన కింగ్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, ఇచ్చిమించి 800 ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? సుమారు 2-3 వేల మంది ఉంటారా పేషెంట్లు? 2-3 వేల మంది ఉంటారా? డాక్టర్ల దగ్గరికి ఎంతోమంది డాక్టర్లు, వీధికి 4 డాక్టర్లు, 5 డాక్టర్లు ఉంటారు.
మరి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 వేసుకుని 20 వేసుకుని లైన్లో కూర్చుంటుంటారు. ఇలా విశాఖపట్నంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర ఎంతమంది పేషెంట్లు కూర్చుంటారు? వీళ్ళు కొన్ని 100 మంది 1000 మంది అవ్వచ్చు, పట్టణం అంతా చెప్తున్నాను. మరి ఇన్ని 1000 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. స్వస్థత అంటూ వరం ఉంటే ఎవరికైనా, మరి ప్రార్థన చేస్తే ఏమవ్వాలి వీళ్ళందరికీ? అందరూ బాగుపడిపోవాలి. మరి డాక్టర్లు పేషెంట్లు ఉన్నారు, ఆసుపత్రులు నిండా రోగులు ఉన్నారు, మెడికల్ షాపుల నిండా అన్ని జబ్బులకి మందులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు స్వస్థత వరం ఉంటే ఎవరికైనా, ఈ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కేజీహెచ్లో ఉన్న రోగులందరూ స్వస్థపడను కాకనక అందరూ పరుపులు ఎత్తుకొని గేట్లు అమ్ముడి వాళ్ళ బంధువులతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడో స్టేజ్ మీద ఇటు తారుకొండ రప్పించుకొని వాడిని మాయ చేయటం, అంటే తాను తనకు స్వస్థత వరం ఉందని చెప్పుకుని మోసం చేసేవాళ్ళు ఎజబెల్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. ఎజబెల్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఏంటి, అది ప్రవక్త కాదు, ఏలియా ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త కానిది ఇది, నేను ప్రవక్త్రిని అని చెప్పుకుంటూ మోసం చేస్తుంది జనాల్ని. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు, అలాంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఈ స్వస్థతలు చేయగలమని చెప్పుకునే వాళ్ళంతా దీనికి తమ్ముళ్ళు. ఎవరికి స్వస్థత లేదు, వరాలుంటే ఆసుపత్రులు ఎందుకు? 1990లో ఈ హేతువాదితో నేను పోటీకి సిద్ధపడినప్పుడు నాస్తికులు ఏం రాశారంటే గోడల మీద, స్వస్థతలు క్రైస్తవుల వలననైతే మిషనరీ ఆసుపత్రులు ఎందుకని రాశారు. ఎందుకు ఆసుపత్రులను ఎవరువే మిషనరీలే? ఆ రోజు వచ్చిన బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు మిషనరీ ఆసుపత్రులు పెట్టారు. మరి స్వస్థతలు క్రైస్తవులకు ఉంటే ఆసుపత్రులు ఎందుకు పెట్టారని ఆడే అడిగారు. అందువలన ఇప్పుడు ఎవడు స్వస్థత వరాలు ఉన్నవాడు ఎవడు లేడు. అంత బూటకం వాడి తాలూకుండా ఒకటి రప్పించుకోవడం, ఆయన దోషిటం. వెనకతలు నలుగురు ఈడుతాడుకోలేదు, దీన్ని పట్టుకుంటారు పడిపోకుండా. ఎందుకంటే మెదడు చిన్న మెదడు పగిలిపోతే పిచ్చెక్కిపోద్ది, అప్పుడు అక్కడ కానీ దెబ్బతింట్లకి తగిలితే. కనుక వెనకతలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ముందు నుంచి తోసేవాడు ఉంటాడు. కనుక అలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎక్కడున్నారట? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా తుయితీర పట్ట సంఘంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నారట. విగ్రహాల దగ్గర పెట్టింది మీరు తినండి, దేవుడు తినొద్దన్నాడా మీరు తినండి, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. నీకు అర్థమైంది? అది ఈనాటి సంఘాన్ని ఉద్దేశించి ఆనాటిది అది చేసిన తప్పులకి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఉపమానాలంకారంగా చెప్పాడు. దాన్ని ఉపమానాలంకారం అంటే ఏది మాట, ఏదైనా మనకు అర్థం కావాలంటే ఉపమానం చెప్పేవాడు. అర్థమైందా? అర్థం కాలేదా? కూర్చు. మురళి చెప్పు నాయన. మురళి హైదరాబాదా? సికింద్రాబాద్ మురళి చెప్పు నాన్న. హలో అంకుల్. నా చెప్పు నాయన. ప్రైజ్ లార్డ్ అంకుల్. చెప్పు నాయన. అంకుల్ మనకు జీసస్ లాస్ట్ 7 వర్స్ లో శిలువ పైన పలుకుతారు కదా అంకుల్, ఏమని అంటే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ అమ్మ అనేసి పలుకుతారు కదా అంకుల్. ఏనాయనా? ఇదిగో మీ తల్లి అనేసి పలుకుతారు కదా అంకుల్. యేసు ప్రభు ఏనాయన చెప్పు. ఇదిగో మీ అమ్మ అని చెప్తాడు కదా అంకుల్, జాన్ కి యోహాన్ కు. హలో నువ్వు రారా పక్కకు ఉన్నాయన, నీ భాష అర్థం కావట్లేదు. నువ్వురా. ఇదిగో యోహానికి ఇదిగో నీ తల్లి అని, ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కొడుకు అమ్మ అని చెప్తాడు కదా యేసు ప్రభు శిలువ పై నుంచి. అవును. దానికి నాకు కొంచెము క్లియర్ గా అండర్స్టాండింగ్ అవుతలేదు అంకుల్ దీనికి. ఎందుకంటే నాయన మరియమ్మ లాస్ట్ సీన్ లో యేసుప్రభు దగ్గరికి వచ్చింది నాయన, మరణం దగ్గర. పాట కూడా చూసాను అంకుల్. అది నేను మరణం దగ్గరకు మరియకు నాయన అంకుల్ సిలువు దగ్గరకు వచ్చింది కదా. అవునంకుల్. మరి యోసేఫ్ గారు యోసేఫ్ గారు లేరు అంకుల్ అక్కడ. లేరు అక్కడ. మరి తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, మరి వాళ్ళేరి? వాళ్ళు కూడా లేరు అంకుల్. వాళ్ళు కూడా లేరు. అంటే వాళ్ళు ఎందుకు లేరని మనం అనుకుంటున్నాం? రెండు కారణాలు ఉంటాయి అంకుల్. ఒకటి, ఇతనితో ఉంటే యేసుక్రీస్తుతో కూడా ఉంటే మనల్ని కూడా చంపేస్తారేమని భయపడి రాకపోవచ్చు, లేదా యేసు ప్రభువుని నమ్మకపోవచ్చు. ఎలాగంటే రెండు కారణాలు ఉంటాయి ఇందులో కూడా. యోసేపుకి మరియమ్మకి పుట్టిన వాడు కాడీనా?
అంకుల్ దేవాది దేవుడైన సంకల్పంలో మరియమ్మ గర్భాన్ని వచ్చాడు ఎందుకంటే పరిశుద్ధాత్మతో పుట్టిన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందే తప్ప యోసేపు పుట్టినవాడు కాదు ఒకవేళ యోసేపుకే పుట్టినవాడు అయితే యెరూషలేం పండక్కి వచ్చినప్పుడు కొడుకుని ఎవరైనా మరిచేసి తల్లిదండ్రులు మరిచిపోయి వెళ్ళిపోతారా వస్తారు కానీ వీళ్ళు మరిచిపోయి వెళ్ళిపోయారు అంటే యేసు ప్రభు మీద వీళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు మీ అమ్మ నాన్న నిన్ను 12 ఏళ్లలో సంతక తీసుకెళ్లి బజార్కి తీసుకెళ్లి మార్కెట్కి తీసుకెళ్లి మర్చిపోయి వెళ్ళిపోతారా 12 ఏళ్ల కుర్రోడప్పుడు నిన్ను 12 ఏళ్ల నీ వయసు ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను బజార్కు తీసుకుని వెళ్ళి అక్కడ మరిచిపోయి 2 రోజుల వరకు మర్చిపోయి ఉండగలరా ఏడు అబ్బాయి ఏడని అడుగుతాం కానీ మరి మరి వీళ్ళిద్దరు ఎలాగ మరి ఉన్నారు మరి 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళిపోయారంటే అంటే యేసు ప్రభు మీద వీళ్ళకి నమ్మకం లేదు ఆశ లేదు నీకు అర్థమైందా అర్థమైంది వెరీ గుడ్ మరి చివరిసారిగా తల్లి వచ్చింది వెరీ గుడ్ చివరిసారిగా తల్లి వచ్చింది మరి తన తర్వాత పుట్టిన తమ్ముళ్ళు లేరు ఆమె దగ్గర తన తర్వాత పుట్టిన చెల్లెళ్ళు లేరు అంటే తను ఒంటరిగా వచ్చింది దిక్కులేనిదిగా అప్పుడు యోహాను గారు మాత్రమే ఉన్నారు 12 మంది అపోస్తుల్లో ఒకడైన యోహాను గారు ఉన్నారు అంటే నాయనా నేను వెళ్ళిపోతున్నాను ఇక నేను ఉండే ప్రసక్తే లేదు భూమి మీద కనుక నా తల్లి బాధ్యతలను తీసుకో అని యోహానికి అప్పగించాడు ఇకపోతే యోహాన్తో అన్నాడు మరోలా చూడకు ఈమెను చుట్టంలాగో గెస్ట్ లాగో చూడొద్దు ఈమెని తల్లి నేను వెళ్ళిపోతున్నాను నన్ను కన్న తల్లిని నీకు అప్పగిస్తున్నాను ఆమె బాధ్యతలన్నీ స్వీకరించు బాబు అని అప్పగింతలు పెట్టాడు ఇద్దరికి అది నాయన ఓకే అంకుల్ ఇప్పుడు మనము యోహానుకు కన్న తల్లిని ఇచ్చింది కదా అంకుల్ యోహానుకు కన్న జెబెదయి కుమారులు జెబెదయి భార్య యోహాను గారు తల్లి తల్లికి ఇచ్చాడు కదా ఇప్పుడు మన తల్లిగా గౌరవించవచ్చు యేసుప్రభు తల్లిగా గౌరవించవచ్చు అమ్మనేమని హలో హలో మనం మరియమ్మను తల్లిలా గౌరవించవచ్చా అంటున్నావు కదా నాయన వెరీ గుడ్ యేసుప్రభు అన్నారు ఒకసారి ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు ప్రజలందరూ ఆయన చుట్టూ చేరారు అప్పుడు యేసుప్రభు యొక్క తల్లి ఆయనకు పుట్టినటువంటి ఆయన తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు చూడడానికి వచ్చారు ప్రభువుని అంటే ప్రభువుని వీళ్ళు చూడడానికి వచ్చారు చుట్టం చూపుకి అర్థమైంది కదా అప్పుడు ఒక సమాచారం వచ్చింది మీటింగ్ ఆయన దగ్గరికి ఒక ఆయన సమాచారం తీసుకొచ్చాడు మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఉంది అప్పుడు యేసుప్రభు ఏమన్నారు ఎవరు నా తల్లి అంటే ఎవరో వస్తే ఈమె నా తల్లి ఎవరో వస్తే ఈమె నా తల్లి కాదంటున్నాడా తల్లే వస్తే ఈమె నా తల్లి కాదంటున్నాడా నాయన మురళి నా ప్రశ్న విన్నావా ఈయన చూడడానికి వచ్చిన ఎవరో ఒక ఆడది ఈమె తల్లి కాదామె ఎవరో వచ్చారని ఈమె నా తల్లి కాదంటున్నాడా లేదు సాక్షాత్తు తల్లే వస్తే నా తల్లి ఎవరన్నాడా తల్లే వస్తే ఎవరో నా తల్లి అన్నాడు నిజమైన తల్లి వచ్చినప్పుడే ఎవరు నా తల్లి అని అడిగాడు ఎవరు నా తల్లి ఎవరు నా సోదరుడు నీ తల్లి గురించి కదా డౌట్ నీకు అక్కడే నిలబడు ఎవరు నా తల్లి అన్నాడు మరి ఎదేటిది కన్న తల్లిని ఎవరు నా తల్లి అంటున్నాడు అంటే కన్నది కన్నంత మాత్రాన తల్లి అనుకుంటుంది కానీ కన్నది ఎవరన్నది కన్నినవాడు ఎంతటి వాడు అన్న దాన్ని తనకు తర్వాత పుట్టినటువంటి పిల్లల్ని కట్టుకున్న భర్తని ఆలకే లొంగింది కానీ జీవితంలో నేనెందుకు వచ్చానో ఏ పని మీద వచ్చానో అని నన్ను నమ్మలేదు ఈమె నువ్వు ఇక్కడ బాగా వినాలి ఈ సందర్భం ఏనన్నా ఇప్పుడు ఎక్కడో ఉన్నాడని అక్కడ చూడడానికి ఈమె రావటం ఏంటి క్రీస్తు కూడా ఉండొచ్చు కదా ఆమె ఒక తల్లిగా అన్నవది వండి పెట్టడానికో మంచి చెట్లు చూడడానికో ఏనాయనా ఇకపోతే ఇంకొక మంచి ఇన్సిడెంట్ చూపిస్తాను యోహాను సువార్త 7వ అధ్యాయము తీనైనా యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొన్ని భయంకర పరిస్థితుల్లో మరి తన ఇంటికి వెళ్ళాడు ఆయన 7వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనం నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి
అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున ఈలోత యేసుక్రీస్తును చంపాలని యూదులు వెతుకుతున్న కాలంలో ఆయన ఏం చేశారట గలిలయలో సంచరించుచుండెను ఎక్కడ యూదయలో సంచరింపనలక గలిలయలో సంచరించుచుండెను గలిలయ ఎందుకు వచ్చాడు తన ఇల్లు అక్కడే ఉంది అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడ ఉన్నాడు యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనని చూచి ఈలెవరు శిష్యులు మాత్రం కాదు కిందకెళ్తే నీకు అర్థమవుతుంది ఆయన సహోదరులు అంటే తన తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారట నీవు చేయించిన క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము ఏటి ఇక్కడికి వచ్చేసేవిటి మా దగ్గరికి గలలయ్య నీ శిష్యులు ఉన్నారు అక్కడ ఆళ్ళు కదా నీకు సహోదరులు ఒకే ఉదరం ఒకే ఉదరం నుండి వచ్చిన వాళ్ళు ఒకే తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళు మనము ఆళ్ళు కదా నీ సహోదరులు అక్కడికి పో నీ శిష్యుల దగ్గరికి పో అన్నారట ఎందుకు ఎందుకన్నారా మాట ఇతన్ని చంపడానికి వచ్చినటువంటి యూదులు వీళ్ళని కూడా ఎక్కడ చంపేస్తారు అని భయపడి అంతే కదా భయపడినట్టే కదా ఐదో వచనం చూడు ఇప్పుడు ఐదో వచనం ఆయన సహోదరులైనను అంటే ఎవరు మరీ అమ్మకు పుట్టిన వాళ్ళు యేసు తర్వాత ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు నీకు అర్థమైనా ఆయన సహోదరులు ఆయన్ని నమ్మలేదట ఏ మరియమ్మ చెప్పలేదా ఒరే మీ అన్నయ్య ఎవరనుకుంటున్నావురా సాక్షాత్తు దేవాది దేవుడు గబ్రియేలు దూత సమాచారాన్ని పంపి ఆ ఎలిజబెత్ ద్వారా బాప్తిస్మ జోహాన్ను పుట్టించి ఇతను మార్గాన్ని సరళం చేయమని చెప్పి పంపినవాడు రా ఆయన నేను మీ అన్నయ్య ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు దేవుని కుమారుడు అని మరీ చెప్పిందా చెప్పలేదు మరి చెప్పుంటే మరి ఏమైనా అడ్డుకోవాలకపోనాలి వినలేదు ఏమైనా నాన్న నువ్వెక్కడికి వెళ్తావు ఒరే మీరు నువ్వు నోరు వేండరా మీరంతా మీ అన్నయ్య రానానా నువ్వు ఇంట్లోకి వచ్చి బాబు అనన్నదా మేరి మరీ అందా ఏ మరియమ్ సైలెంట్ గా ఉంది మరి ఇక్కడ ఏ సమాధానం లేదు ఇక్కడ మరియమ్మ గురి సందర్భం లేదు అక్కడ అంటే అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఎవరు నా తల్లి అని ఎందుకు అన్నాడంటే అవసరాలకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నన్ను పట్టించుకోలేదు ఎవరు నా సహోదరులు ఎవరు నా సహోదరులు వాళ్ళు నిజంగా ప్రాణాపాయంలో నేను ఉన్నాను ఆ రోజు నేను దేవుని సంకల్పానుసారము సిలువెక్కవలసి ఉంది లోకరక్షణ కొరకు ఇప్పుడేమో వీళ్ళని ప్రారంభంలోనే చంపేయాలని చూస్తున్నారు వీళ్ళు కనుక నేను సిలువెక్కితేనే కానీ లోకానికి రక్షణ లేదు పాపక్షమాపణ లేదు కనుక అంతవరకు నన్ను నేను కాపాడుకుందామని కన్నవారి దగ్గరికి వస్తే తోడబుట్టిన వారు కాదన్నప్పుడు కన్న తల్లి ఏమైంది అక్కడ కనుక తల్లి అని మనం ఎందుకు అంటాం నాకంటూ మాయమ్మ ఉంది నీకంటూ మీ అమ్మ ఉంది కనుక మన అమ్మలే మనకు తల్లులు మరి అమ్మ మనకు తల్లి కాదు యేసుకు తల్లి ఈ రోమన్ కేథలికులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు యేసు ప్రభువుని దోషించారు పక్కకి పరిశుద్ధాత్మ దేవుడు దోషించారు పక్కకి తండ్రిని దోషించారు పక్కకి తల్లి 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 మంగళవారం జపం మరియమ్మ జపం పాప సంకీర్తనం ఇవి మొదలెట్టారు వీళ్ళు రోమన్ కేథలికే నువ్వు రోమన్ కేథలికే కనుక నాయన బైబుల్లోను ఇప్పుడు నేను చూపించినవన్నీ ఆ ఫాదర్ బ్రదర్ కో చూపించు అదే అంకుల్ నేను చాలా ఇప్పుడు మీ క్యాసెట్ సిడీని అందరికి ఒక పని చేస్తున్నాను అంకుల్ మీరు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అంకుల్ నేను మీ సిడీని మొత్తం అందరికి రైట్ చేసి అందరికి పంచుతున్నాను అంకుల్ మా చర్చ్ లో అక్కడందరికి పంచేస్తే నేను చర్చ్ లో తీసేస్తారు తీసేది అంకుల్ నాకేం భయం లేదు దేవుడు పని చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ యేసుప్రభు కూడా ఆ రోజు ఇగో చప్పట్లు కొడుతున్నారు పిల్లలందరూ దేవుడు పని అంకుల్ అంకుల్ నేను పర్సనల్ గా ఒకసారి కలవాలనుకుంటున్నాను అంకుల్ రానాయన ఫోన్ ఒక రోజు ముందు ఫోన్ లోపల స్పిరిట్ అనేది చాలా సంతోషంగా ఉంది అంకుల్ ఇది ఈ విన్నపడి నుంచి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మై సన్ నా దక్షిణ భాగం నుంచి నెల నెలకు అది 50 క్యాసెట్స్ నేను సిడీ చేసి ఇస్తున్నాను అంకుల్ అందరికి నాయన టీవీ చూస్తున్నావా జయశాలి డాట్ టీవీ నేను డైలీ చూస్తున్నాను ప్రేయర్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వర్మ కోకటపల్లి వర్మ కోకటపల్లి అయ్యగారు నమస్తే అండి నమస్కారం చెప్పు నాయన అయ్యారు ఏం లేదు మామూలుగా నేను కొన్ని ఇస్లాం వాళ్ళతో ఆన్లైన్ డిబేట్ చేస్తూ ఉంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నాయన నువ్వు లేదయ్యారు మీరు కనుక నాకు మీరు ఈ సైంటిఫికల్ గా మీరు నాకు మీ దగ్గరికి వద్దాం అనుకుంటాను మీరు పర్సనల్ గా నా దగ్గరకు రండి నేను ఒకసారి నేను వస్తాను గారు మీరు కనుక నాకు బైబిల్ ఎర్రర్స్ వీళ్ళు చూపించే ఆన్సర్ చెప్తే ముస్లిమ్స్ అందరినీ క్రైస్తవులకు మార్చేస్తున్నాయి నాయన మనం మనం యుద్ధం చేసేటప్పుడు నియమ ప్రకారంగా యుద్ధం చేయాలి
అదేనా అందు గురించని వాళ్ళు ఎలా వస్తారు మనం ఎలాగ ఎదుర్కోవాలి అవన్నీ కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి మనం వాళ్ళని కరెక్ట్ గా ఎరకాటంలో పడేయాలి ఎరకాటంలో పడేసే విధానం నీకు నేర్పిస్తాను నేను ఈ మధ్య నాయన వర్మ జకీర్ నాయక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది నెట్ లో జకీర్ నాయక్ ని మేము పోటీకి నిలబడతాం మరి ప్రసన్న బాబు గారు మీరు ఛాలెంజ్ చేశారు కదా సిడీలోను మరి మేము జకీర్ నాయక్ గారిని నిలబెడతాం మరి మీరు పోటీకి సిద్ధమా అన్నారు అప్పుడు వెంటనే లెటర్ పంపించారు ప్రసన్న బాబు గారు ఏమని పంపించారంటే ఈ పోటీకి నిలబడినట్టుగా జకీర్ నాయక్ సంతకం స్వహస్తాలతో సంతకం చేసిన ఒక లెటరు పోటీ ఏర్పాటు చేస్తున్నామన్న మీరు మీ స్వహస్తాలతో మరొక లెటరు రాతపూర్వకంగా సంతకాలు పెట్టి మాకు పంపించండి పోస్ట్లో అప్పుడు మేము టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకొని జకీర్ నాయక్ తో ఎప్పుడు ఎక్కడ ఎలా తలపడాలో మేము డిసైడ్ చేస్తామని చెప్పాం అన్న తర్వాత సమాధానం లేదు వాళ్ళ దగ్గర నుంచి అన్న తర్వాత సమాధానం లేదు నాయన మీరు మాత్రం ఓడించగలరు రాయ్ గారు ప్రపంచంలో ఎవరి వల్ల కాదు అది నాకు ఎందుకంటే అన్ని వీడియోస్ చూసాను నేను మీవి ఖచ్చితంగా మీతో ఒకసారి పడాలయ్య గారు మీకైతేనే ఓడించగలరు మీరు ఈజీగా ఓడించగలరు నాకు ఆ నమ్మకం నాకు దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథం నాయన రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది అన్నాడు అంటే ఇటు నుంచి వెళ్ళిన తెగిపోతాడు అటు నుంచి వెళ్ళిన తెగిపోతాడు మరి ఆ కత్తిని తెప్పడం తెలియాలి మనకి అది అందుకని ఇక్కడికి వస్తే ఎలా తెప్పాలో నేర్పిస్తాం ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు మై సన్ నవీన్ హైదరాబాద్ నవీన్ హైదరాబాద్ హలో చెప్పు నాయన హలో డాడీ చెప్పు నాయన వందనాలు డాడీ వందనాలు నాయన యెషయా గ్రంథము యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఏనైనా 14వ అధ్యాయం డాడీ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం డాడీ 14వ అధ్యాయం 12వ వచనం పద్నాలుగో అధ్యాయం 12 తేజో నక్షత్రం అదేనా తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ విట్లో ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఇట్లు నరక బడితివి చెప్పు నాయన దేవదూత ఒక దేవదూత సాతానుగా మారిపోయింది ఈ లోకము మనము పుట్టక ముందు కదడి అవును మరి ఇక్కడ జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితే అని ఉంది కదా అది ఈ జనములు అన్ని ఎందుకు మెన్షన్ చేశారు ఇక్కడ తర్వాత నేలమట్టం వరకు ఎట్లు నరకబడితే అని అన్ని మెన్షన్ చేశారు అప్పటికి జనములు నేల ఉందా లేదు కదా మామూలు యాక్చువల్ గా జనములు లేరు కదా జాగ్రత్తగా విను యెషయా ప్రవచించినటువంటి ప్రవచన సారం ఆయన రాబోయే తరాలలో మనుషులను దెబ్బతీయడానికి ఇది రాబోతుంది ఏనన్నా రైట్ కాసేపు జాగ్రత్తగా ఆలోచించు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారా మళ్ళీ చూద్దాం క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మళ్ళీ చదువుతాను తేజో నక్షత్రమా వేకువ చుక్క అంటే చుక్కలతో నక్షత్రాలతో పోలుస్తున్నాడు నక్షత్రాలతో పోల్చిన వాళ్లలో ఏంటంటే ఆకాశములో ప్రకాశించేవి నక్షత్రాలు వెలుగును ప్రకాశించేవి మనల్ని ఏమన్నాడు నీతిమంతులైతే ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశించదని రూపకాలంకారంగా మళ్ళా వాడాడు దాన్ని దయ్యానికి ఏదైతే వాడాడో మనకు కూడా అదే వాడాడు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు అంటే నక్షత్రాల వలె కనబడుతున్నారు అన్నాడు వెరీ గుడ్ మంచిలోనైనా చెడులోనైనా పొగుడుతున్నాడు వాళ్ళని ఒకప్పుడు గొప్పగా ఉన్న నువ్వు అంటే ఆకాశ మండలంలో అందరికీ వెలుగునిచ్చేదానిగా ఉన్న నక్షత్రానికి నువ్వు రాలిపోయావు అంటే పేలిపోయావు చచ్చిపోయావు పడగొట్టబడ్డావు ఇవన్నీ మనకు వస్తున్నాయి అకార్డింగ్ సైన్స్ ఈరోజు బ్లాక్ హోల్స్ ఎలాగొస్తాయి అనుకుంటున్నాం మనం
నక్షత్రం ఆరిపోయిన తర్వాత పేలిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్ గా తయారవుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బిన్ లాడెన్ గారు ఉన్నాడు, ఒక సద్దాం హుస్సేన్ గారు ఉన్నాడు. బిన్ లాడెన్ గారిని సద్దాం హుస్సేన్ గారిని మనం చూస్తుంటే ఆయన మనసులో పెట్టుకొని చదువుదాం, అసలు వీళ్ళు ఎందుకు పుట్టారు, నరులు అనేవాళ్ళు ఎందుకు పుట్టారు? దేవుని కొరకు పుట్టారు అంతేనా, జీవవాక్యమును చేత పట్టుకొని అని. మరి దేవుని కొరకు పుట్టిన వాళ్ళు ఎవరి కొరకు చచ్చిపోతున్నారు? వీళ్ళు ఎవరి కోసం చచ్చిపోతున్నారు? వీళ్ళు దేవుని కోసం పుట్టిన వీళ్ళు దేవుని మరిచిపోయి దేవుని ఆలోచనలో నుంచి తొలగిపోయి దయ్యపు ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఒకనాటి దేవదూత ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, ఒక తప్పు చేసిన దేవదూత ఆలోచనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కనుక దాని క్యారెక్టర్ అంతా ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. ఒక సదాం హుస్సేన్ గారికి వచ్చింది, ఒక బిన్ లాడెన్ గారికి వచ్చింది, లేదా ఒక మత ఛాందస్సు వాదులకు వచ్చింది. ఏమైనా చాలా మందికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ ఇట్లు ఆకాశం నుండి పడతావు అంటే ఒక ఉన్నత స్థలం ఉండు, నువ్వు ఎందుకు పడతావు పడ్డావు, మనల్ని అయినా అంతే, నువ్వు ఉన్నతంగా ఉన్నవాడివి, నరకానికి పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడింది, దేవుని మాట వినలేదు కనుక అని జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితేవి. అంటే సాతాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, జనాలు పడగొట్టడం, జనాలను పడగొట్టడం. జనాల్ని ఏ విషయంలో పడగొడుతున్నావు నువ్వు? దేవుని కొరకు పడగొట్టవలసిన నీవు, దేవుని కొరకు జనములను పడగొట్టవలసిన నీవు నేల మట్టం వరకు ఉరివిరిగిపోయావు నువ్వు. అంటే దాని క్యారెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నాశనం అయిపోతారు అని చెప్తున్నాడు. రాబోయే కాలంలో ఎవరినైతే ఈ దయ్యం ఆవహిస్తుందో, ఆవహించబడిన వాళ్ళు సమాజంలో దేవుని కొరకు కాక, లేదా ఒక సద్దాం లాగో, ఒక బిన్ లాడెన్ లాగో, లేకపోతే సమక్షలాగో వీళ్ళంతా తయారైపోయి నాశనం అయిపోతున్నారు. గాలి బ్రదర్స్ ఉన్నారు, వాడు ఎంత దారుణం చేశాడో కానిస్టేబుల్ కొడుకు. మొన్నటి కృష్ణదేవరాయల ఫోటో ఇచ్చాడు టీవీలో, మీరు చూసారో లేదు, కానీ కిరీటం వాడు అంటే వాడు పోల్చుకుంటున్నాడు నేను ఎంత గొప్ప అయిపోయానని. ఒక పూరి గుడిసెలో, ఒక పడిపోయిన పూరి గుడిసెలో నుండి ఒక చిన్న సైకిల్ ఎక్కిన వీడు సాధారణ కానిస్టేబుల్ కొడుకు కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు పడగొట్టబడ్డాడు. ఆ రోజు ఏటి టీ తాగడానికి బెంగళూరు నుంచి బళ్ళారి, బళ్ళారి నుంచి బెంగళూరునా. అంత ఉన్నతంగా ఉన్న నీవు ఈరోజు చల్లపల్లి జైల్లో రాయి మీద ఎందుకురా పడుకుంటున్నావు, బండ మీద? అంటే ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరి గురించి దానిని రూపకాలంకారిగా తీసుకొని, పడిపోయిన దేవదూతను రూపకాలంకారిగా ఉపమానంగా తీసుకొని దేవుడు యెషయా ద్వారా భవిష్యత్తులో సమాజానికి దేవుని నమ్మని వారికి జరిగే ప్రక్రియ నేను ఇదంతానా? ఓకేనా? కేవలం సాతాను గురించి కాదు, సాతాను పట్టబడిన వారందరి గురించి కూడా ఎవరిని ముందుదనాని వెతకుచు తిరుగుతున్నాడని చదివావు కదా నువ్వు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, మీ ఎడల బహుక్రోధము గలవాడై, జనములను పడగొట్టడానికి కదా వాడు వస్తున్నాడు. క్రైస్తవులను దగ్గరికి వచ్చి క్రైస్తవులు పడగొట్టేశాడు. ఎలా పడగొట్టాడు? ఒకడు ఆర్సిఎమ్ముడు, ఒకడు బాప్టిస్టుడు, ఒకడు పెంతుకొస్తుడు, ఒకడు ప్రెసిబిటేరియన్, ఒకడు సొన్నం పెడత, ఒకడు ఇంకొక పెడత. ఏంటి, వీళ్ళందరూ క్రైస్తవులేనా? వీళ్ళందరూ క్రైస్తవులేనా? ఒకడు ముంచుతాడు, ఒకటి చిలకరిస్తాడు, ఒకటి జెండా కేంద్రాలు వెళ్ళమంటాడు, ఒకటి చెంబుతో నీళ్ళ మీద ఒప్పుతాడు. ఇదంతా బాప్తీసం అనే బైబిల్లో ఉందా? బాప్తీసం అనే పదానికి చెంబుతో వంపడమా, జెండా కేంద్రాలు వెళ్ళటమా, ముంచటమా, నరకటమా అని ఆ బైబిల్లో ఎక్కడుందో చూసి ఆలోచిస్తున్నాడా? కనుక వీళ్ళు క్రైస్తవుల్ని పడగొడుతున్నాడు, ఇస్లాంని పడగొడుతున్నాడు, హిందూసిన్ని పడగొడుతున్నాడు, దేవుడు లేడనేవాడిని పడగొడుతున్నాడు, దేవుడు ఉన్నాడనేవాడిని పడగొడుతున్నాడు. దేవుని కొరకు పని చేస్తావని నీళ్ళంటాడు, ముందుకొస్తే నీ మోకాలు తగ్గొడుతున్నాడు. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. రామకృష్ణ అమలాపురం, రామకృష్ణ అమలాపురం. వందనాలు డాడీ. వందనాలు నాయన. అంటే కృష్ణ ఏంటంటే డాడు చెప్పు నాయన, మన ఆత్మలు అయితే పరదేశం వెళ్ళిపోతున్నాయి కదా డాడీ? మన ఆత్మలు, మన ఆత్మలు పరదేశం వెళ్తున్నాయి కదా? మన ఆత్మలు పరదేశం వెళ్తున్నాయని ఎలా చెప్పగలం? అది అది జంతువుల యొక్క ఆత్మలో ఆయన జంతువులు ఆత్మలు అనేవి నాయన దేవదూతలు నాయన, అవన్నీ గాలి నీరు నింగి నేల అగ్ని
ఇదేంటి అంటే పంచభూతాలు, పంచభూతాలు అంటే దేవదూతలు అని అర్థం. ఇక నేలలో నుంచి వచ్చినవైనా చేపలు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని బైబిల్లో ఉంది? ఎక్కడి నుంచి వచ్చాయి? నేల నుంచి వచ్చాయి. మరి నేల ఎవరు? పంచభూతములలో నేల ఒకటే. వాయువులు అగ్నిజ్వాలలుగా దేవుడు చేసుకుంటాడు దేవదూతలని. హెబ్రీ పత్రిక 1:7 చూడండి అన్న. చూడు చూడు ఒకసారి చూడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:6 తన దూతలను వాయువులుగాను తన సేవకులైన దేవదూతలను అగ్ని జ్వాలలుగాను. అంటే ఇది పంచభూతాల్లో ఉన్నట్టు ఉన్నాయా లేదా? ఏనైనా ఈ రెండు పంచభూతాల్లో ఉన్నాయా? కనుక పంచభూతాలు ఎవరన్నమాట? దేవదూతలు అనే. కనుక ఈ పక్షులు, జంతువులు, చేపలు, పక్షులు ఇవన్నీ నేల నుండే వచ్చాయి. కనుక నేల అనేది పదార్థం అనేది ప్రకృతిలో ఒక భాగం కనుక ఐదుట్లో ఒకట కనుక అవి దేవదూతలు. కనుక అవి ఆత్మలు అంటే ఆత్మలు. మరి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? తప్పు చేస్తే అటు నరకానికి పోయేవాళ్ళు ఇటు పరదేశికి పోయేవాళ్ళకి మధ్యన ఒక మహా అగాధం ఒకటి ఉంది, అందులో పడతాడు ఆ దేవదూతల ఆత్మలు తీసుకెళ్ళి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్, కర్ణాటక. సురేష్ కర్ణాటక చెప్పు నాయనా. హలో చెప్పు నాయనా. హలో చెప్పు బాబు చెప్పు నాయనా. ప్రశ్న చెప్పు. ఏనాయనా? మత్తయి రాసిన సువార్త 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఎక్కడనైనా లూకా సువార్త 6:24. ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి, నగ్గయి మయతకు, మయత మత్తతీయకు, మత్తతీయ సిమియకు. ఎందుకని ఇవన్నీ నీ మాటలు సరిగా అర్థం కావట్లేదు కొడుక. యాకోబు యాకోబు మరియ భర్త అయిన యోసేపుకు అని ఉంది నాయన. ఏనాయనా? లోకా 3:24. మెల్కీ అన్నకు, ఎన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడను, యోసేపు హేలీకి అని ఉంది. అదే కదా ఇక్కడ ఏలియా కుమార్ అని రాయబడింది, ఇక్కడ యాకోబు కుమార్ అని రాయబడింది. అదేనా? ఈ యూదులలో ఆయన, యూదులలో బాగా గమనించాలి, యూదులలో ఒక మనిషికి 2 పేర్లు 3 పేర్లు ఉంటాయి ఆయన. యూదులలో ఒక్కొక్కరికి 2 పేర్లు 3 పేర్లు ఉంటాయి. యేసుకి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడు. యేసు, క్రీస్తు, ఇమ్మానుయేలు, ఇవన్నీ యేసుప్రభువేనా? యేసుప్రభువేనా కావా? వెరీ గుడ్. అంటే ఇస్రాయేలీల కుమారులలో అనేక మందికి 2 పేర్లు 3 పేర్లు ఉంటాయి. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు ప్రసన్న బాబు అంటాం, వాడికి ముద్దు, వాడికి పెట్టనేమంటాడు, ముద్దు పేరు ఒకటి ఉంటుంది, కాంబెల్ అని పేరు పెట్టాం. చిన్నప్పుడు వాడు పుట్టినప్పటి నుంచి కాంబెల్ అని పిలుస్తాం, కానీ వాడికి పేరు రిజిస్టర్లో పేరు మాత్రం ప్రసన్న బాబు అని ఉంటుంది. అలాగే మీ పిల్లలకి ముద్దు పేరు ఒకటి ఉంటుంది, ఇంకొక పేరు ఇంకొకటి ఉంటుంది, ఇంక మీరు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది రిజిస్టర్లో. అలాగే పేతురు గారి పేరు చూడు, పేతురు గారు అని ఒక పేరు ఉంటుంది, కేఫా అని మరి ఒక పేరు, యోహాను కుమారుడైన సిమోను అంటాడు యేసుప్రభు. అర్థమైంది? సైమన్. ఇంతకీ సైమన్ అంటే సైమన్ అన్నా, కేఫా అన్నా,
పేతురన్నా పేతురుగారి పేర్లే ఇవన్నీ. అలాగే యోసేపుకి ఈ మత్తయి గారు రాసినప్పుడు యోసేపు తండ్రి ఇక్కడేమన్నాడు ఈయన యాకోబు అన్నాడు. ఏనన్నా ఈ యాకోబు ఎవరు? మళ్ళా యాకో ఇస్రాయేలీలకు నంబర్ వన్ దేవుని కుమారుడు అని పిలువబడ్డ ఆ యాకోబు కాదు మళ్ళీ ఈయన. ఈ యాకోబు వేరు. ఈ యాకోబుకి మరో పేరేముంది? ఈ ఇస్రాయేలు దేవుని కుమారుడు అన్నాడు. ఇస్రాయేలు దేవుని కుమారుడు యాకోబు. యాకోబుకి ఏం పేరు? ఇస్రాయేలు అని పేరు కూడా ఉంది యాకోబుకి. అదే 12 మంది గోత్రకర్తలకు అన్నాడు కదా యాకోబు. ఆయనకి పేరు మొదట ఆయన పేరు యాకోబు, ఆ తర్వాత దేవుడు అతనికి ఏమని పేరు పెట్టాడు? ఇస్రాయేలు. అందుకే చాలా మంది ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకుంటారు. అలాగే యూదులలో కానీ బెన్యామీనుల్లో కానీ మనషే ఎఫ్రాయిం గోత్రాల్లో కానీ దాను కానీ నఫ్తాలి కానీ గోత్రాలు 12 గోత్రాలలో ఇస్రాయేలు పిల్లలకు అనేక పేర్లు ఉంటాయి. అలాగే మత్తయి గారు చెప్పిన పేరు అదే, లూకా గారు చెప్పిన పేరు ఇంకోటి చెప్పాడు, ఆయన పేరులో మరొక పేరు. ఏనాయనా ఇప్పుడు నా పేరు చెప్తా చూడండి అయినా, నా పేరు ఏం పేరు? పిడి సుందర్రావు అంటారు. మరికొంతేమంటారు? జైశాలి గారు అంటారు. ఏనాయనా అవునా కదా? కనుక నాకే రెండు మూడు పేర్లు ఉన్నాయి. కనుక మనకు కూడా కొన్ని పేర్లు పెడతారు, ముద్దు పేర్లు అని, అసలు పేర్లు అని, రిజిస్టర్ పేరు అని, రకరకాల పేర్లు ఉంటాయి మనకి. కనుక రెండు ఒకటే, బైబిల్లో తప్పులు లేవునైనా. వీళ్ళకి ఆ రీజన్స్ తెలియక ఇక్కడ ఎందుకు ఉంది, ఎలాగుంది, అక్కడ ఎందుకు అలాగుందని ఎరుబాబులో అడుగుతుంటాడు, అప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పాలి ఇది. రైట్ రైట్. నెక్స్ట్ మీరు అడగండి నేను ప్రశ్న. నీ వెనకత నిలబడ్డాడు బాబు అడుగుతున్నాడు, కూర్చోడు చందు. నాయనా లూకా యోబు 21:13 రే రేపటికల్లా ఒక వేరు మైక్ సిద్ధం చేయాలి, మీరు గాలికి తిరుక్కొని ఉంటారా మీరు? 21:13 అయినా వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, అయినను ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. లూకా 16:23 లూకా 16:23 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మను ఆనుకొనిన లాజర్ను చూచి. అంటే డాడీ అతడు ధనవంతుడు పాతి పెట్టబడినో అప్పుడు అతడు పాతాళంలో బాధపడిన ఉంటుంది డాడీ. ఏంటైనా ధనవంతుడు పాతి పెట్టబడినో అప్పుడు అతడు పాతాళంలో బాధపడిన ఉంటది. యోగులోనేమో ఒక క్షణంలోనే పాతాళం దిగిపోతుంది అని ఉంటది. అంటే పాతి పెట్టినంత వరకు ఏమవుతుంది, మధ్యలో ఏమవుతుంది అని? పాతి పెట్టడం ఎవరిని ఎవరిని బాధ పెడుతున్నారు? ధనవంతుడు శరీరాన్నా ధనవంతుడు ఆత్మనా? శరీరం డాడీ. నువ్వే చెప్పు. శరీరం డాడీ. ఆత్మ ఏది మరి? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి క్షణం దేవుని దగ్గరికి అదే ఒక క్షణంలో దిగిపోదు, అదే ఒక క్షణంలో వెళ్ళిపోద్ది డాడీ. ఎక్కడికి వెళ్ళిపోదు చెప్పాలి నువ్వు? పాతాళంలో దిగిపోదు. పాతాళంలో దేవుడు లేడు. అవును డాడీ. పరలోకం అందన్న మా తండ్రి అంటాం. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు. అంటే డాడీ ఆడ అంటాడు పాతి పెట్టబడిన తర్వాతే ఉంటది. అతడు పాతి పెట్టబడిను అప్పుడే పాతాళం, అది శరీరం పాతి పెట్టబడిను అప్పుడే బాధ పెడతారు, రెండు రోజుల తర్వాత బాధ పెడతారు. ఎక్కడ రష్యాలో లెనిన్ చచ్చిపోయాడు ఒక 150 ఇయర్స్ బ్యాక్, మొన్నటి వరకు వాడి శరీరాన్ని ఐస్ బాక్సులో దాచారు. ఏనాయనా గోర్బచేవ్ వాళ్ళకి ప్రధాన ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు లెనిన్ శరీరానికి సమాధి చేశారు. ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత చేశారు వాడి. మరి నువ్వు ఉంచుకుంటావు, పాతి పెట్టేస్తావు, తగలబెట్టేస్తావు, అది ఉండిపోయిన తర్వాత నీ ఇష్టం, నీకు ఎప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో. పాతాళానికి మాత్రం ఆత్మ ఆ క్షణమే వెళ్ళిపోయింది. అంటే శరీరానికి ఆత్మకి సంబంధం లేదు కాదు. ఏంటంటే శరీరానికి ఆత్మకి సంబంధం ఎక్కడ ఉంది? అంటే ఎప్పుడు పాతి పెట్టినా సరే చనిపోయినాంబట్టే వెళ్ళిపోద్ది. నీ ఇష్టం, 10 రోజులు ఉంచుకుంటావు, 15 రోజులు ఉంచుకుంటావు, భక్తి ఎక్కువైపోయి పక్కన పడుకో పెట్టుకుంటావు, అది నీ ఇష్టం నాయన. సరే శ్యామ్ సుందర్ గుంటూరు. శ్యామ్ సుందర్ గుంటూరు. ఆత్మ
నాయనా నీ మాటలో వినిపించడం లేదు నాకు. నాయనా ఇంకెవరికైనా చందుగాడు వీడు ప్రశ్న తిన్నకుండదు జాబు చెప్పిన తర్వాత ఆలస్యం. ఎవరినైనా శ్యామ్ సుందర్ చెప్పు నాయన. నిర్గమాకాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం. నిర్గమాకాండం తీస్తున్నాను నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు. యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా అదేనైనా అతడు పోవు మార్గమున అతను ఎదుర్కొని అతను సంపచూడగా చెప్పు నాయనా. సందేహం చెప్పు నాయనా. అంటే మోషే గారు నాయనా నీ వాయిస్ కట్ అయిపోతుంది నాయన. నీ వాయిస్ కట్ అవుతుంది నాన్న. కొంచెం చెప్తారండి అంటే నెట్ నాయన నెట్ చూడకుండా మాట్లాడండి. నెట్ చూడలేదు అమ్మా ఇప్పుడు అడగండి. అక్కడ కొంచెం అది మోసం వెళ్తుంది వెరీ గుడ్. తప్పు చేసిన ఎవరినైనా చంపుతాడు నాయన. దేవుడు తన మాటకు ఎవరు లోబడకపోయినా తనను ఎవరు గౌరవించకపోయినా అలా చంపుతాడు ఆయన. విన్నాయినా విను విను విను. ఆది కాండంలో ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అన్నాడు. అంటే ఆజ్ఞ మానవ నరసమాజానికి దేవుడిచ్చిన ప్రారంభ ఆజ్ఞ ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు అన్నాడు. అంటే తినొద్దు అని నేను చెప్పాను, తినటం అనేది మీరు చేశారు కనుక చావు అన్నది మీకు తప్పదన్నాడు. ఓకే దాన్ని నమ్ముతారా మీరు? ఏనన్నా నమ్ముతారు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మరి మోషేని ఎందుకు చంపాలనుకున్నాడు? మోషే కొడుకు పుట్టాడు. మోషే కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఏం చేయాలి? మోషే ఎనిమిదో దినమున తన కుమారునికి సున్నతి చేయాలి. అది ఆజ్ఞ, ఇశ్రాయేలీలకు ప్రధానమైన ఆజ్ఞ. కానీ వీడేం చేశాడు అప్పుడు? ఈయన చేశాడు ఈ సంగతి మర్చిపోయాడు. పరాక అయిందో ఏమైందో మొత్తానికి ఆయన విషయాన్ని మర్చిపోయాడు. నా కుమారుడని చెప్పుకున్నవాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా కుమారుడని చెప్పుకున్నవాడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడైనటువంటి మోషే ఎందుకు తప్పు చేయాలి? కనుక మరణం అనేది ఆయన మాటను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీద అమలు జరుగుతుంది. కనుక వెంటనే సిప్పోరా ఏం చేసిందంటే ఒక రాయి తీసుకొని కొడుక్కి సున్నత్ చేసింది. వాడికి ఒక రాయి తీసి సున్నత్ చేసింది. అది నాయన ఆయన మాట వినకపోతే ఎవరన్నాయినా ఆయన చంపు పడేస్తాడు. తన పరా భేదం లేదు ఆయనకి. మోషే కదా పర్లేదు రండి కన్సిడర్ చేయండి అనలేదు. ఎందుకంటే బండతో మాట్లాడు అన్నాడు ఒకసారి లాస్ట్ టైం. ఇశ్రాయేలుకు నీరు కావాలంటున్నాడు బండతో మాట్లాడు అన్నాడు. అంతకుముందు బండను కొట్టమన్నాడు గతంలో. ఇశ్రాయేలు పెట్టిన ఈ తలపోటు వలన ఏం చేయాలో తెలియక దేవుడు ఏం చెప్పాడు సరిగా వినకుండా అలా కొట్టాను కదా గతంలో అన్న సంగతిని ఆలోచించాడు. గబగబా వెళ్ళి రాయితో కర్రతో కొట్టాడు బండని. బండన కొడితే దేవుడికి నొప్పి పెట్టిన ఆయన బండను కొడితే దేవుడికి నొప్పి పెట్టి దానికి వెంటనే శాపం ఇచ్చేశాడు. ఏమని? ఇశ్రాయేలు సమాజము ముందు నా యొక్క గొప్పతనాన్ని నువ్వు కించపరిచావు, నా మాటను వినకుండా నా కుమారుడుగా ఉన్న నువ్వు కించపరిచావు గనక వాళ్ళకు వాగ్దానం చేసిన భూభాగంలోకి నువ్వు ప్రవేశించవనేసాడు. అంతే కనుక దేవుడు చాలా చాలా సూక్ష్మంగా ఆలోచించే వ్యక్తి నాయన. ఏ చిన్న తేడా జరిగినా ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. ఓకే నాయన. ఓకే నాయన గాడ్ బ్లెస్ యు నాయన చందు.
బాబు వీడికి మైక్ ఇవ్వండి చందుకి. డాడీ యాకోబు పత్రిక ఎవరు రాశాడు? ఏ యాకోబు రాశాడు? యాకోబు యాకోబు పత్రిక ఏ యాకోబు గారు రాశారు? ఏ యాకోబు రా, యాకోబులు చాలా మంది ఉన్నారు, పలానా యాకోబు అని నేనేం చెప్తానరా. అదేనండి, శిష్యుల్లో యాకోబు ఒక ఆయన ఉన్నాడు, అదే జబదే కుమార్లో యాకోబు ఒక ఆయన ఉన్నాడు, తమ్ముళ్ళు యాకోబు ఒకడు ఉన్నాడు. జబదే కుమార్లో యాకోబు చచ్చిపోతారు కదా, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు ఇప్పుడు యేసుక్రీస్తు తమ్ముళ్ళలో ఒక యాకోబు ఉంటాడు, యాకోబు ఉన్నాడు. మిగతా అల్ఫై కుమారుడు ఒక యాకోబు, అల్ఫై కుమారుడు ఒక యాకోబు ఉన్నాడు. అంటే ఇద్దరు ఎవరు రాసిండు? ఎవరు వస్తే నీకెందుకు రాసింది చూడు, ఎవరు రాస్తే నీకెందుకురా. అంటే ఇంకెవరైనా రాశారని అమ్మవా? ఎవరు రాశారు? ఏ యాకోబు నీకు చెప్పమంటావా? చెప్పరా? నీకు రాయబడినది అవసరమా, ఎవరు రాశారన్నది అవసరమా? ఎవరు రాశారనేది అవసరం. ఎవరు రాశారు? యాకోబు రాశారు. యాకోబు రాశాడా? ఒరే దేవుడు రాయించాడరా, దేవుడు రాశాడరా. దేవుడు రాసింది ఎవరు రాస్తే నీకెందుకు? నేను నీకొక లెటర్ పంపించాను, అరే చందుగాడు నువ్వు వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోరా అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాను. సంతకం నాది ఉంది, అక్కడ డైరెక్టర్ సంతకం ఉంది. పోస్ట్మ్యాన్ అడుగుతావా ఎవరు పంపించారు, నువ్వు తెచ్చావా, ఎవరు ఇచ్చారు? చించేస్తాడు ఆర్డర్ నా అక్కడ. అదేం పరిచిండ్రా, కూర్చో. నేను ముందే చెప్పాను నీ గురించి, ఇది ఏటి అడుగుతా ఇడిగా తెలియదని. సతీష్ రాజోలు ఎవరు రాత్రి ఇడికెందుకండి? బైబుల్ 66 పుస్తకాలు దేవుడు రాశాడని నిన్న నమ్మరా అంటే ఎవరు రాశారు? అంటే ఎవరు? ఆదాం గురించి మోసేకి ఏం తెలుసు? నిరగమాకాండం 2వ అధ్యాయం మోసే పుట్టాడు కదా, మరి ఆదికాండం 50 అధ్యాయాలు ఎవరు రాశారు? రే ఈ సాయిబులు అయ్యి అడుగుతారా? మత్తేశ్వార్త రాసినాడు మత్తయ్య గారి కింద సంతకం పెట్టదా అని అడిగాడు. మార్క్సువార్త రాసినాడు మార్క్ గారి కింద సంతకం పెట్టారా అన్నాడు. ఏమండి ఎవరు రాసిన కింద సంతకం పెట్టడం అవసరమా? లేక నమ్మవా? నమ్మవా? ఒరే నాన్న అని పిలిచాడు మీ నాన్న, నాకు కనబడారా అంటావా? ఒరే ఆయన పళ్ళెరకు కూడా సీడ్స్కి రండిరా అంటాడు. మీ నాన్న గొంతు నీకు తెలుసు కదరా, మీ నాన్నే పిలిచాడు చందు అని. నన్ను ఎవరు పిలిచారు? నాకు కనబడారా అన్నావు అనుకో, కనబడి సిద్ధ కూడా తీసుకెళ్తాడు నేను. సతీష్ రాజోలు చెప్పు నాయన. వందనాలు. వందనాలు నాయన. డాడీ ఇప్పుడు మనకి ప్రకృతిలో ఉన్న అన్ని కూడా దేవుని దూతలు దేవుని కుమారులకు సేవ చేయడానికి నియమింపబడ్డారు డాడీ. అవునన్నా. అయితే ఇప్పుడు నావు గారి టైంలో నావు గారు ప్రపంచం ఎలా ఉందంటే నీటి మట్టం ఎంత ఉందని చూడటానికి కాకిని పంపిస్తారు కదా డాడీ, కాకిని పంపిస్తారు కదా డాడీ, పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బయటికి నావు గారు. నీ భాష నాకు సరిగ్గా క్లియర్ అయ్యి నిలబడి క్లారిటీ ఇవ్వండి నాకు. నోవా గారు జలప్రయంలో కాకిని పంపించారా? కాకి పంపించారు నాయన. అయితే అది తన పని చేయలేదు డాడీ సక్రమంగా. పని చేయలేదా అంటే మరి తిరిగి రాలేదు కదా డాడీ, అంటే నావాకు ఉపయోగపడలేదు కదా, ఉపయోగకరంగా తిరిగి రాలేదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఒక సింహాన్ని కానీ లేకపోతే ఏదైనా క్రూరమో కానీ చూసుకున్నప్పుడు డాడీ అది దేవుని కుమారులకి హాని చేసేదిగా ఉంది కదా డాడీ. నిలబడి చెప్పు, నిలబడి చెప్పు. నీ గొంతుకు అసలు అర్థం అవ్వదు బాబు, నువ్వు చెప్పు నాయన. వీడిది బేస్ వాయిస్ సరిగా అర్థం అవ్వదు, నువ్వు చెప్పు బాబు. అది డాడీ అంటే దేవుని కుమారులైనా మనకి హాని చేసిన అవకాశం మనం తీసుకున్నాం అనుకోండి డాడీ. ఏటో అది కదా, నీ భాష నాకు అర్థం అవ్వట్లేదు. ఏ చెప్పు నాయన. ఏ నోవా దగ్గర ఉన్న జంతువులు ప్రాణహాని చేస్తాయని అనే ఉద్దేశం లేదు డాడీ. ఇప్పుడు అంటే నా కాకి దేవు పనికి ఉపయోగపడలేదు. ఇప్పుడు మామూలుగా సమాజం చూసుకుంటే ఒక సింహం కూడా మనిషికి హాని చేస్తుంది కదా డాడీ. చేస్తే అంటే మరి దేవుని అంటే దేవదత్తులు కుమారులకు సేవ చేయటానికి నియమించబడి అక్కడ కాకేమో దేవుని పనికి ఉపయోగపడలేదు, ఇక్కడేమో మనుషులకి దేవుని కుమారులకి హాని చేసేవాళ్ళు ఎలా ఉన్నాయి డాడీ. అవునాయినా, సింహం దగ్గరికి నువ్వెందుకు వెళ్తావు? అంటే నేను అంటే ఎవరన్నా ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్నావు, ఎవరన్నా లోపలికి వచ్చేస్తే ఊరుకుంటావేంటి? మీ ఇంట్లో నువ్వు ఉంటావు, దాని ప్రపంచంలో అడవిలో అది ఉంటది, అది నువ్వు కనబడితే దాన్ని నిన్ను తినేస్తుంది. నువ్వెందుకు దాని దగ్గరికి వెళ్ళావు మరి? అది ఎందుకు తినేస్తుంది? నువ్వు వెళ్ళకపో, నువ్వు ఎక్కడ ఉంటే నువ్వు రాజోల్లో ఉంటే సింహం ఎందుకు నిన్ను తింటది?
అంటే ఇప్పుడు అంటే దేవదత్తలు తెలుసుకారు దేవుని కుమారులని. దేవుని కుమారులు అని శవం దగ్గరికి పాము దగ్గరికి అక్కడ తేలి దగ్గరికి వెళ్తే దండం పెట్టి వెళ్ళిపోతాయి అవి. ఏనాయనా నాకు అర్థం అయిపోయింది. నన్ను మాట్లాడనియు అనకొండ ఉంది, అనకొండ దగ్గరకు నువ్వు వెళ్ళావు అనుకో ఏం చేస్తుంది? ఆహా దేవుని కుమారుడా నీకు ఒక నమస్కారం అంటదా నిన్ను? నువ్వు ఏమి అనకొండ ఉంటే అది నేనేమి అంద అనకొండ. నువ్వు ఏమి అనకొండని అనకొండ ఉంటే అనకొండ నిన్నేమి అనకుండా పోద్ది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి కత్తి గిత్తి తిప్పి బుస్సు బుస్సు అన్నావు అనుకో మింగేస్తుంది. అంతే మన జోలికి అవి రావు. పోతే దేవుడు ఏమన్నాడు తెలుసా? మన భయం జంతువులన్నిటికీ ఉంటుంది అన్నాడు చూడు ఆదికాండంలోను. అంటే మనల్ని చూసి అవి పరిగెడుతుంటే వాటి దగ్గరికి మనం వెళ్ళి ఎందుకు వెళ్ళాలి? మనం చూసి భయపడుతున్నాయి కదా. ఇప్పుడు మనల్ని చూసి భయపెడుతూ ఎవరైనా వెళ్ళిపోతున్నాడు అనుకో, ఏడ్రా అని అన్నావు అనుకో, దగ్గరికి వచ్చి పడపడలు ఆడించేస్తాడు. ఆ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకపోతే ఏం చేస్తాడు? కనుక నాయన భయపడేవాళ్ళని భయపడనివ్వండి. భయపడిన వాటి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? అవి వాటి ప్రాణరక్షణ కోసం అవి తిరగబడతాయి తప్ప మనకు హాని చేయాలని కాదు. అది చదువు నాయన ఆదికాండంలో. ఆదికాండం 2:9 తీనాయన ఆదికాండం 9:2 రెండో వచ్చిన చూడు నాయన. మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రకు ప్రతి పురుగుకి సముద్రంలో చేపల తిమింగిలాల మొదలుకున్న స్వర్రల వరకు అన్ని నువ్వు అంటే గత 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 ఆడాలి. మీ భయం ఉంటుంది వాటికి. అవి నీ చేతికి నేను అప్పగించాను అందుకే భయపడుతున్నాయి. కనుక మన అలికిడి వినగానే తేళ్లు బారిపోతాయి, ఎరులు బారిపోతాయి, పులులు బారిపోతాయి. మన అనికి మన దానిని గతలు పరిగెట్టావు అనుకో, ఇప్పుడు పిల్లి మనం చూడగానే తగలగానే పోద్ది. ఎలా కుక్క చీ అంటే పోద్ది. నువ్వు ఎదురుకుండా కర్ర పట్టుకొని అటు ఇటు ఆడుతున్నావు అనుకో, దాన్ని కొట్టావు అనుకో గదిలో పెట్టి, అది తప్పించుకుపోవడానికి నిన్ను కరిచి బయటకు పోద్ది, నిన్ను రక్కేసి బయటకు పోద్ది. కనుక దేవదూతలు అవి భయపడతాయని చెప్పాడు. కనుక యాకోబులో ఏం రాయించాడు చూడు మళ్ళీ జంతువుల గురించి. ఈ జంతువులన్నీ కూడా మనిషి మనిషి అట సాధు చేయగలట దాన్ని. అంటే దాన్ని చాలా జాగ్రత్తగా లోపరుచుకోవాలి. జంతువులు కానీ పక్షులు కానీ చాలాసార్లు నేను చిన్నప్పుడు చూశాను టీవీలో అక్కడ, మరి అలాగే రేడియోలో విన్నా. ఒక ఆయన పిలిస్తే చాలా పిట్టలన్నీ ఆయన దగ్గరికి వస్తుంటాయి. అదే వల పనిన వేటగాడి దగ్గర పిలిస్తే వస్తాయిట అవి. పిట్టలు పట్టే పౌరాలు పట్టే వాళ్ళు ఉంటారు, మరి గిన్నె కోళ్ళు పెట్టిన వాళ్ళు ఉంటారు, పిట్టలు పట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టుకుని ఊర్లు పట్టుకొని అంతా అట్లా పట్టుకోవడానికి. కనుక తెలుసు వాటికి వీడు పట్టుకోవడానికి వచ్చాడు, వీడు మనకేదో పెట్టడానికి వచ్చాడు అని. ఇప్పుడు చూడు యాకోబు పత్రిక 3:2 యాకోబు పత్రిక 3:7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును. అది మనం ఉపయోగించుకోవాలి కదా అన్న. ఓకేనా? ఇదే జంతువు జోలికి వెళ్ళదు, కుక్క జోలికి కూడా వెళ్ళదు, అది మంచిది కదా. అది మనల్ని చూసేది భయపడి అలా మొక్కను దించుకొని వెళ్ళిపోద్ది. మనం గౌరవంగా తలెత్తుకుని వెళ్ళిపోవాలా. దాని పక్క మనం నిలబడి చూసాము, అది వచ్చి కాలు పట్టించుకుంటుంది. ఈ మధ్య కుక్క గారి చాలా మంది చచ్చిపోయారట. ఈ మధ్య న్యూస్లో మీరు చూసారు దగ్గర కుక్కలు తక్కరి చేస్తారట, ఎందుకంటే వీళ్ళు తిన్నాక ఉంటారటి. వెరీ గుడ్. మీరు అడిగిన ఇప్పుడు చందు గడికి ఉండరు ఛాన్స్ ఇంకా. చందు నాన్న ఇంకా సెల్ షాప్తో పైక సెల్ ఆపే, సెల్ కాలర్స్ ఆపే. నీది అయిపోయింది కదా, అయిపోయింది. ఇంకే దాని ఇంకే ఇంకెవరున్నారా కాలర్ ఎవరున్నారా? మీరు ఎవరన్నారు కానీ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. నాయన చెప్పు నాయన. రోమిలు రాసిన పత్రిక 11:20 రోమపత్రిక నాయన 11:25-26 రోమిలకు రాసిన పత్రిక 11:25 12 రోమపత్రిక నాయనా రోమపత్రిక 12:11 సార్ 13 11:11 రోమిలకు రాసిన పత్రిక 11:25 సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకూడనట్లు ఈ మర్మం మీకు
తెలుసుకొనగోరుచున్నాను, మీరు తెలుసుకొనగోరుచున్నాను అవేమనగా, అన్ని జనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలీను కఠిన మనసు కొంతమట్టు కలిగను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలు వారి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అదే సార్, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా రక్షింపబడతారన్నట్లు. అవునా, మరి మొదటి మనం చూసినట్లయితే మరి శేషమే రక్షింపబడుతున్నారు. అవునా, మరి ఇక్కడ అన్య జనుల ప్రవేశం సంపూర్తి అయిన తర్వాత మరి వీళ్ళంతా కఠిన మనసు వదిలిపోయి మరి రక్షణ పొందుతారనేటువంటిది రాయబడి, మరి ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటిదిగా మరి ఇక్కడ ఉన్నది. ఇక చూడనని చెప్తారు ఆయన కూర్చో, అంతేనా డౌట్? ఇజ్రాయేల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఈ రోమాపత్రిక 11వ అధ్యాయంలో ముందు అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయం నుంచి వీడి గురించి ప్రారంభించాడు, చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం ప్రారంభం నుండి, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వెరీ గుడ్. వారు ఇశ్రాయేలీయులు దేవుని యందు ఆసక్తి గలవారని, వారిని గురించి నేనే బెన్యామీన్ గోత్రానికి చెందిన యూదులలో ఒకడనైన ఇశ్రాయేలు గురించి చెప్తున్నాను, సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వాడు జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానం అంటే ఏంటి? దేవుడు వ్రాయించిన ధర్మశాస్త్రమునకు, దేవుని జ్ఞానమునకు లోబడినొల్లని వారు. ఎర్ర సముద్రం బయలైపోయింది, కళ్ళారా చూశారు. అగ్నిస్తంభం ఇస్రాయేలీకి ఫరో సైన్యాలకి మధ్యన వచ్చింది, కళ్ళారా చూశారు. సముద్రం అడుగు భాగం అంతా అరణ్యాలు అయిపోయింది, ఇస్రాయేలీ దాటిపోయారు అవతలకి, కళ్ళారా చూశారు. పూరేడి పెట్టెల మాంసం రావడం చూశారు. ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నా ఆహారం కొరడం చూశారు. ఇవన్నీ చూసి మోషేత అంటారు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చావు, మాకు ఐగుప్తులోనేమో ఇల్లు లేవా, పనులు లేవా, కీరకాయలు లేవా, దోసకాయలు లేవా, బీరకాయలు లేవా, మాకడ సమాధులు లేవా, ఎందుకు మమ్మల్ని అరణ్యానికి తీసుకొచ్చి ఇలా చంపుతున్నావని మోషే అని అంటున్నారు. అంటే వీళ్ళన్నీ చూసి అన్న మాటలేనాయి? అసలు అలా మాట్లాడొచ్చేవాళ్ళు? రైట్. 40 రోజులు అయింది మోషే గారు సీనాయకొండ మీదకి వెళ్ళారు ధర్మశాస్త్రాన్ని తేవడానికి. కిందనేమో యెహోషువా గారిని ఎవరు మోషే ఆహరోను గారిని కాపలా పెట్టాడు. ఇప్పుడు చూడనైనా ఇంగ్లీష్ అన్న స్త్రీలందరూ కొంచెం జాగ్రత్తగా కనిపెట్టని ఆయన బయటకు వెళ్ళాడు. 40 రోజులు ఆహారం మానేశాడు ఆయన. అక్కడ దేవునితో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు రాతి పలకల మీద. ఈలోగా వీళ్ళు ఏం చేశారు నాయన? మా ముందు నడచడానికి దేవుడు లేడు, మాకు ఒక దేవతను చేయన్నారు. వీళ్ళు ఎర్ర సముద్రం పాయలైపోవడం చూశారు కదా అప్పటికే. ఈజిప్ట్లో సంహారగతతో ఈజిప్టీళ్ళందరినీ తొలుచూలు పిల్లల్ని, పనులు పిల్లల్ని, జంతువులు పిల్లల్ని చంపేయడం చూశారు కదా నాయన. నీళ్ళన్నీ రక్తం అయిపోవడం చూశారు కదా నాయన. పీలు పట్టడం చూశారు, ధూళి రావడం చూశారు, ఏమైనా మిడతలు రావడం చూశారు. ఇన్ని మహాకార్యక్రమాలు కళ్ళారా చూసిన వీళ్ళు తొలుచూలు పిల్లలు చంపకుండా సంహారక దూత ఇస్రాయేలీలు చంపేయడం చూశారు. ఫరో యొక్క యుద్ధ రథాలన్నీ ఎర్ర సముద్రంలో కూలిపోవడం చూశారు. మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు ఒక దేవతను చేయమన్నారు, అది దూడ. అసలు అడగటంలో ఏమో న్యాయం ఉందా నాయన? న్యాయం ఉందా? అది ఇవన్నీ పౌలు గారు మనసులో పెట్టుకొని ఇది రాస్తున్నాయని. పౌలు నాలాంటోడు, ఆయన ఏమని రాస్తున్నాడంటే ఈయన ఎదుటివాడిని నొప్పించడు, తను తన్నులు తినడు, ఆ టైప్లో మాట్లాడతాడు. కానీ నేను కొంచెం రఫ్ బాగానా, ఆడు ఆడు తింటాడా, నన్ను తనచే తన్నించుకుంటాడా, లేకపోతే వాడు నాతో ఫైటింగ్ వస్తాడని దిగిపోతాను నేను. అలాంటి కాదు ఈయన మోషే, పౌలు గారు. ఎందుకంటే ఆ రోజుల్లో శత్రువు ఎక్కువ. ఈరోజు మనకి ఈ దేశంలో మనకున్న స్వాతంత్రం ఏంటంటే ఎవరి మతాన్ని వాడు బోధించుకోవచ్చు, ఎదుటి వారి మతాలను విమర్శించకూడదు. మనం ఎవరి మతాన్ని విమర్శించం, ఎవరి మత జోలికే మనం వెళ్ళం. బైబిల్ని కాదంటే వాడు ఏ మతం వాడైనా ఊరుకోం. దట్ ఈస్ లా. ఏనన్నా ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇస్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నది. అంటే పౌలు ఈ రోమాపత్రిక రాసినప్పటికే వాళ్ళు ఇంకా సరిగ్గా మారలేదనే సంగతి మనకు అర్థమైపోతుంది. అప్పటికి వాళ్ళు ఉన్నది శాశ్వమే. పౌలు గారు ఇది రాస్తున్నారు అప్పటికి శాశ్వమే. ఇకపోతే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఏ రకమైన ఆసక్తి వీళ్ళకుందంటే
ఎలయనగా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, బైబుల్ ప్రకారం కాదు. రోమపత్రిక 10:2 చదువుతున్నాను ఆయన. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. రైట్. ఇశ్రాయేలీలకు 11వ అధ్యాయం మనం వచ్చేసరికి మీరు అన్నట్టుగా 11వ అధ్యాయం 25వ వచనంలో మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనుకున్నట్లు ఈ మర్మము తెలుసుకొని కోరుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అయితే యేసుక్రీస్తు వచ్చాడు వాళ్ళ మధ్యకే, వాళ్ళ మనిషిగా వచ్చాడు. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తును తగిరిమేశారు, యేసుక్రీస్తు మాట వినలేదు, కడకు యేసుక్రీస్తును చంపేశారు. పెంతెకొస్తు పండుగ దినాన్ని అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో మారు మనసు పొంది బాప్తిసం పొందిన 3000 మంది వాళ్ళు ఎవరనుకున్నారు? యూదులు. అంటే ప్రారంభమైంది, దేవుళ్ళకి రావటం అనేది ప్రారంభమైంది యేసు ద్వారా. కానీ అన్యజనుల ప్రవేశము సంపూర్ణం కావాలి, అన్యజనులు కూడా మారాలని దేవుడు కోరుకుంటే ఆ రోజు యూదులు ఎలా బిహేవ్ చేశాడో 13వ అధ్యాయం అపొస్తల కార్యాలు జాగ్రత్తగా వినండి. ఆయన ఇట్స్ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. అపొస్తల కార్యములు 13వ అధ్యాయమా 14వ అధ్యాయం? అపొస్తల కార్యములు 14వ అధ్యాయం చూద్దాం. ఆయన 14వ అధ్యాయం అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 13వ అధ్యాయం 44 మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి, ఇలా కూడి వచ్చిన జనాల్ని చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లండ్రి, దేవుని వాక్యము మొదట యూదులు ఇశ్రాయేలుని మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసి వేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేమన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నామో. ఎలయనగా నీవు భూతిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉండను వెలుగు ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినని రీ. చివరికి ఇక చూద్దాం, అన్యజనులు ఆ మాట విని 48వ వచనంలో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ అన్యజనులు విశ్వసిస్తే ప్రభు వాక్యం ఆ ప్రదేశమందంతటా అన్యజనుల మధ్య వ్యాపించను. గాని యూదులు మాత్రం భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలుకు బర్నబాకు హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. అంటే ఇప్పుడు యూదులు ఏం చేశారన్నమాట? ఇశ్రాయేలీలు వాళ్ళక దేవుడిచ్చిన రక్షణ యేసుక్రీస్తు ద్వారా మొట్టమొదటగా వాళ్ళ మధ్యకే పంపాడు. అదే యేసుక్రీస్తు మరణం తర్వాత అపోస్తలు నిలబెట్టి మొట్టమొదట పేతురు ద్వారా ప్రసంగం చేయించి 3000 మందిని వాళ్ళలోనే మార్చారు. అలా మారకుండా వాళ్ళు ఏం చేశారు? తోసివేసాక ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది వాక్యం? అన్యజనుల మధ్యకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్యజనులు మనమే సంపూర్ణంగా ప్రకటింపబడ్డాం. ఈరోజు మనం అంతా అన్యజనులంగా దేవుని పిల్లలం యేసుక్రీస్తు ద్వారా దిక్కుమాలిన ఇజ్రాయేల్ దేశంలో ఉన్న దౌర్భాగ్యులైన యూద దరిద్రులందరూ ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు యేసు ప్రభువు నమ్మరాళ్ళు. ఇప్పటికి నవ్వు, ఇది ప్రాఫసీ, ఇది ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇది ఇంతవరకు సరిగ్గా ఎవడు చెప్పక, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవం అదితర వల్ల వాళ్ళు దొంగలు అయిపోయి దరిద్రులు అయిపోయారు. అలా పాడకూడదు. ఏమండి, క్రైస్తవుల సైన్యమునకు ముందు నడచిన దైవం, అది పాట మార్చాలి. అది ఆ తప్పు రాసిన పాట. ఈ దద్దమ్మలు అలాగ గుడ్డోడు దగ్గర చెవిటోడు శంఖ ఊదినట్లు అలా పాడుతుంటారు. ఓకేనాయన, రేపు కలుసుకుంటాం.